భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. వరి మొక్కజొన్న పంటలకు మద్దతు ధర కల్పించి చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తుందని చెప్పారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పనకు కృషి చేస్తున్నట్లుగా తెలియజేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం బెజ్జంకి మండల కేంద్రంలో పలు ప్రారంభోత్సవాలు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలో బతుకమ్మ విగ్రహం హైమాస్ లైట్లను ప్రారంభించారు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వరి మొక్కజొన్నలను మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మొగిలిపాలెం గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని ప్రాధాన్యతాపరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఇనుకొండ దేవేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, సర్పంచ్ సుష్మితారెడ్డి, ఎంపీటీసీ తిలక్ ప్రియ పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా బతుకమ్మ తల్లి విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగినది. నిండైన చెరువు, నిండైన బతుకమ్మ, నిండైన బతుకు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా కాళేశ్వర నది జలాలతోని ఈ మొగిలిపాలెం గ్రామాన్ని, అలాగే మొగిలిపాలెం చెరువును మొగిలిపాలెం రైతులకు అందించడం జరిగినది. మరి దానితో పాటుగా ఇటీవల మరి వర్షాలు కూడా సమృద్ధిగా కురిసి నిరంతరంగా వాగులు వంకలు మత్తళ్ళు పొంగిపొర్లుతున్నటువంటి సందర్భం, మనం ఇలా ఏ గ్రామం చూసినా అటు కనబడుతూ ఉన్నది. మరి ఇంతటి నీటి సౌకర్యాన్ని కలిగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇటీవల కొంత వర్షపాతం కూడా ఎక్కువ కావడంతో కొంత రైతులకు కూడా కొంత ఇబ్బంది కలిగినటువంటి సందర్భం ఉన్నది. మరి ఒకవైపు కరోనా, ఇంకొక వైపు అధిక వర్షాల యొక్క అనావృష్టి అయినప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి గారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగద్దన్నటువంటి ఉద్దేశంతో మరి 1868 రూపాయల మద్దతు ధరగా ప్రకటించి వడ్ల కొనుగోలుతో పాటు ఇటీవల రైతుల మరి మొక్కజొన్న మనకు లాభసాటిగా ఉండదు, రేపు ధర కూడా ఉండదు, మనము మీరు ఎవరు కూడా వేయద్దని చెప్పినప్పటికీ కూడా కొంతమంది రైతులు వేయడం జరిగినది. వాళ్ళని కూడా నష్టపరచుకోవద్దు, వాళ్ళని కూడా ఆ రైతులను కూడా మనం ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మరి మొక్కజొన్నలు కూడా 1850 రూపాయలు మద్దతు ధర, భారీ ధర కూడా ఇవి కొనుగోలు కూడా చేసినందుకు వారికి రైతుల పక్షాన కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రం క్రాస్ రోడ్ వద్ద సెంట్రల్ లైటింగ్ ను ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో నవయువ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు బెజ్జంకి మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జెడ్పీటీసీ కనగండ్ల కవిత, వైస్ ఎంపీపీ సబితారెడ్డి, సర్పంచ్ దేవనపల్లి మంజుల, ఎంపీటీసీ గుబిర శారద, పార్టీ మండల అధ్యక్షులు రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. మండల కేంద్రానికి సంబంధించినటువంటి కొన్ని పెద్ద గ్రామాలను కూడా యూనిట్గా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఒక లైటింగ్ సిస్టమ్తో పాటుగా పారిశుద్ధ్య నిర్మాణ పనుల్లో కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బెజ్జంకి మండలాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి మండలంగా చేయాలన్నటువంటి మా సంకల్పానికి సహకరిస్తున్నటువంటి సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ మా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి బతుకమ్మ ఆడబిడ్డలకు బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.